వెల్కమ్ టు గణరుచులు. బోనాలు స్పెషల్ మురుకు మీద మురుకు, బోనం మురుకులు ఏ పప్పులు కలపకుండా కేవలం 2 కప్పుల బియ్య పిండితో ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయే మురుకులు చేశాను. అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు. ప్రూఫ్తో సహా నేను మీకు చూపిస్తాను, మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా ఈజీ అండి ఈ మురుకులు రెడీ చేసుకోవడం. క్రిస్పీగా కూడా వచ్చాయి. విన్నారు కదా ఈ సౌండ్, చేతికి కూడా అస్సలు ఆయిల్ అంటలేదు. నేను మీకు చూపిస్తున్నాను ఫ్యాన్ కింద కూర్చొని ఈ అన్ని మురుకులని నేను ఎలా చేశానో. ఈజీ మెథడ్గా మీరు కూడా చేసుకోండి. ఒక బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని అందులోకే 1/2 టేబుల్ స్పూను నువ్వులు, నువ్వులతో మంచి టేస్ట్ వస్తుంది. వామ 1/2 టీ స్పూను, వామతో మంచిగా కారం కారంగా చాలా బాగుంటుంది. రుచికి సరిపడ సాల్ట్ తీసుకొచ్చి నేను 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 టీ స్పూను, కొద్దిగా ఎర్రగా మంచిగా వస్తాయని తీసుకున్నాను. మీరు మామూలు కారమైనా తీసుకోవచ్చు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూను. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత నేను బటర్ ఇంట్లో రెడీ చేస్తాను వెన్నని పాలమీగడతో. అది 1.5 కర్రీ స్పూన్ ఉంటుంది కదా చిన్న కర్రీ స్పూను, దానంత వేసుకోవాలి. బటర్ మీరు ఎంత బాగా వేస్తే మురుకులు నోట్లో ఇట్లా వేయగానే కరిగిపోతాయి. కాకపోతే మనం ఏ పప్పులు వాడట్లే కాబట్టి కొద్దిగా బటర్ ఎక్కువైనా చాలా బాగా వస్తాయి మురుకులు. అదంతా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళు పోయండి. అప్పుడు అస్సలు ఆయిల్ పీల్చుకోదు, గట్టిగా పిండిని తడుపుకోవాలి. వేడి నీళ్ళు పోస్తేనే మీకు అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కలపాలి. బాగా కలిపితే పిండి గుల్లగా క్రిస్పీగా వస్తుంది. కొంచెం కొద్దిగా పార్ట్ తీసుకొని మనం ఎంత ఒత్తుతామో మురుకులని అంతవరకు తీసుకోవాలి. చూడండి జంతికల పిండి ఎంత గట్టిగా ఉందో, చేతికి కూడా అస్సలు అంటలేదు. పిండి లూజ్గా చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, చేతికంతా స్టిక్కీగా అంటుకుంటుంది. ఇది గన్ మోడల్ అండి, చాలా ఈజీగా వస్తుంది. ఎంత గట్టి పిండి అయినా సరే గన్ను కొట్టినట్టుగా టకటకటక ఇలా చేసేసుకోవచ్చు. ఇది ఒక మంచి చిట్కానండి, మంచి టిప్. మీరు కూడా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలాన్నీ ఫ్యాన్ కింద కూర్చొని అన్నీ రెడీ చేసుకోండి. అస్సలు విరిగిపోవు, ఈజీగా ఆయిల్లో వేయొచ్చు స్పూన్తో. చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒక్కలే చేయొచ్చు అండి, ఇద్దరు కూడా అవసరం లేదు. ఇలా ఫ్లాట్ ఉన్న స్పూన్తో తీసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసి ఒక్కొక్క మురుకు తీసుకొని అందులోకి వేసేయడమే. డైరెక్ట్గా మీరు ఆయిల్లో వేస్తే కొద్దిగా రిస్క్గా ఉంటుంది, చేతుల మీద చిత్తే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఈజీ మెథడ్ని మీరు కూడా ఫాలో అవ్వండి. గట్టిగా ఉన్న పిండితో ఈజీగా మీరు ఇలా మెథడ్ ఫాలో అవ్వచ్చు. మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా డ్రైన్ అవుట్ చేసి ప్రతి ఫెస్టివల్కి మీరు ఇలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. నోట్లో వేస్తే కరిగిపోయే మురుకులు. మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.